మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నయీం నగర్ బ్రిడ్జ్ విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ పీక్స్ కి చేరింది. 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఈ నెల 25న కేటీఆర్ విమర్శలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా ఎక్కుపెట్టారు కేటీఆర్. దీంతో ఎమ్మెల్యే నాయని సవాల్ విసిరారు. ఏం అంశంపై నాయనా తాను చర్చకు సిద్ధమని చెప్పారు. నయీం నగర్ బ్రిడ్జ్ మీదకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అంతేకాదు పార్టీ శ్రేణులతో బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లారాయన. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్కడ ఎవరూ కనిపించడం లేదు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నాయని డిమాండ్ చేశారు. హనుమకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నయీం నగర్ బ్రిడ్జ్ విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ పీక్స్ కు చేరింది. 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని నెల 25న కేటీఆర్ విమర్శలు చేశారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ప్రస్తుతం హనుమకొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు ఎమ్మెల్యే నాయని అయితే ఆ కేటీఆర్కి సవాల్ విసిరారు. ఏ అంశం మీదైనా నేను చర్చకు సిద్ధము, మీరు రావాలి అంటూ కూడా ఆయన సవాల్ విసిరిన పరిస్థితి నెలకొంది. మరి దీనిపై ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ కానీ ఎవరైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి వేణు? ప్రసన్న, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 10 ఏళ్ల లోపల ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దాంతో పాటుగా ఎన్నో కీలకమైన పనులన్నీ కూడా పెండింగ్ లో పెట్టారనేటువంటి విమర్శలు ఎన్నికల ముందు నుంచి జరిగాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టకుండా కాంగ్రెస్ ని గెలిపించారు. ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి విప్ చీఫ్ విప్ గా పనిచేసినటువంటి వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటుగా ఇటు కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఎప్పటి నుంచో ఈ ట్వీట్ల వారు జరుగుతుంది. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క వారు తీవ్ర రూపం దాల్చింది. దాంతో పాటుగా కేటీఆర్ స్వయంగా ఇక్కడ ఇద్దరు ప్రతిపక్ష నేతల మధ్య ఉన్నటువంటి వ్యాఖ్యలే స్వయంగా కేటీఆర్ వద్దకు వెళ్లి హనుమకొండ నియోజకవర్గం సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతి అందరితో సమీక్ష నిర్వహిస్తూనే కేటీఆర్ఏ స్వయంగా ఇక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డిని ప్రస్తావిస్తూ కొన్ని వాడు వీడు అంటూ మాట్లాడుతూనే పూర్తిగా ఎద్దవి చేశారు. అసలు మేమే చేసిన పనులన్నీ కూడా ఫోటోలు దిగుతూ చేశానని చెప్పుకొస్తున్నాడు అంటూ కూడా కొంత వ్యంగ్యంగా మాట్లాడుతూ పూర్తిగా దుర్భాషలాడుతూనే ఆయన వ్యాఖ్యానించారు. సో ఆ వ్యాఖ్యలకు స్పందించినటువంటి నయన్ రాజేందర్ రెడ్డి నిజంగా వరంగల్లో ఎవరు అభివృద్ధి చేశారో వచ్చి తెలుసుకుందామంటూనే కీలకమైనటువంటి వరదల సమయంలో 2022-23 వరదల సమయం లోపల నయీం నగర్ నాలా అనేది ప్రధానమైన హనుమకొండకు సంబంధించి ప్రధాన నాలా. ఆ నాలా ఆక్రమణల కారణంగా దాదాపు 38 కాలనీలు నీట మునిగిపోయి దాదాపు 32,000 మంది నిరాశయ్యారు. నెల రోజుల పాటు వాళ్ళంతా పునరావాస కేంద్రంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే నయీం రాజేందర్ రెడ్డి దాని యుద్ధ ప్రాతిపదికన దానికి 90 కోట్ల రూపాయలు వెచ్చించి నయీం నగర్ నాలా బ్రిడ్జిని 3 నెలలు రికార్డ్ టైం లో పూర్తి చేసి రిటైనింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో దీని ప్రాతిపదికనే కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ అది 300 కోట్లు పెట్టి మేము గతంలో చేశాము, దానికి ఫోటోలో పోజులు ఇచ్చారు, పూలవర్షం కురిపించుకున్నారు అంటూ సిగ్గు లేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతోనే ఇక ఈ నయీం నగర్ చాలా నాలా సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. దీంతో కేటీఆర్ ఆయన స్వయంగా సవాల్ చేశారు. నిజంగా మీ హయాంలోనే నిర్మాణం జరిగి ఉండి మీరే కనుక నిధులు తెచ్చి ఉంటే నయీం నగర్ నాలా మీదకి వచ్చి తేల్చుకుందామంటూ ఈ రోజు 10 గంటలకు రావాలంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. అయితే ఆ ఛాలెంజ్ ను స్వీకరించడానికి కనీసం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విజయ భాస్కర్ కాదు కదా, అక్కడ ఉంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. అసలు లోకల్లోనే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా అందుబాటులో లేరు. సో ఆయన చెప్పినట్టుగానే మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టుగానే 10 గంటలకు అక్కడికి కాంగ్రెస్ నేతలు అదేవిధంగా స్థానిక ప్రజలందరితో కూడా నయీం నగర్ నాల మీదకి వచ్చారు. గంటసేపు 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఆయన అక్కడే వేచి చూశారు. నిజంగా అక్కడే చర్చకు రావాలి, ఎవరు కట్టారనేది ప్రజలు తెలుస్తారంటూ కూడా ఆయన చెప్పడంతోనే బీఆర్ఎస్ నేతలు కూడా రావాల్సిన ఎవరు కూడా హాజరు కాలేదు. సో దీంతో అసలు ఈ రోజున ఆ ఛాలెంజ్ చేసిన నేపథ్యం లోపల అటు బీఆర్ఎస్ నేతలు కూడా వస్తే కనుక కొంత ఉద్రిక్తత ఏర్పడి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు కూడా భారీగానే మోహరించారు. అయినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలనివ్వము, గొడవలు దిగమంటూ ఎమ్మెల్యే చెప్పినప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు ముందుకు రాలేదు. సో గంటసేపు వెయిట్ చేసిన తర్వాత నాయన రాయంతి అక్కడి నుంచి వెనుతిరిగి వస్తూనే ఆయన కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా వరంగల్ అభివృద్ధిని అడ్డుకొని 6 ముక్కలు చేసి ఇప్పుడు మేము చేస్తున్న పనుల మీద మళ్ళీ తిరిగి
ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ మాట్లాడుతూనే పూర్తిగా నిజంగా నయీం నగర్ నాలా బిజే కాదు, వరంగల్ లో ఏ యొక్క పనినైనా బీఆర్ఎస్ నేతలు చేసి ఉంటే రాజీనామా సమర్పించడానికి సిద్ధం అంటూ కూడా ఆయన మరోసారి ఛాలెంజ్ విసిరారు. దాంతో పాటుగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు ఈ రోజున మంగళహారతులు చీరే సారతో కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు వచ్చింటే పదేళ్ళు మభ్యపెట్టిన మీకు ఈ గాజులు ఇస్తామంటూ కూడా కొంత మహిళలు కూడా అక్కడ స్థానికంగా ఉంటున్న మహిళలు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి ఈ రోజున గంట సేపు నడిచిన నయీం నగర్ బిజీ వేదిక నడిచిన సవాళ్ళకు సంబంధించి కొంత హైదరాం అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. అయితే ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏళ్ళు ఇప్పటి వరకు కూడా కనీసం దీనిపై స్పందించే పరిస్థితి కనిపించట్లేదు, అసలు అందుబాటులో కూడా వచ్చే పరిస్థితి. అంటే మొత్తంగా తాను చేసిన పనులను గత ప్రభుత్వం చేసిందని చెప్పుకొని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు చేయొద్దంటూ కూడా మరొకసారి ఎమ్మెల్యే నాయనని వార్నింగ్ ఇస్తూనే ప్రస్తుతము బీఆర్ఎస్ నేతలు మరోసారి చౌకబారు విమర్శలు చేయొద్దంటూ కూడా ఆయన కొంత ఘాటుగానే స్పందించిన పరిస్థితి అయితే కనిపించింది ఈ ప్రశ్న. ఓకే వేణు, థ్యాంక్ యూ. వాడు వీడని మాట్లాడుతున్నావు, అదే నేను నోరు తెలిసి మాట్లాడితే ఇంట్లో కూర్చొని కళ్ళలు కానీ తాజ్మహల్ కడతా అంటే కడతావా? నిధులు కావద్దా? కులాభిషేకం చేసిందంటే పని చేసాం కాబట్టి కులాభిషేకం చేసిండు, దాన్ని కూడా ఓర్వలేక జీర్ణించుకోలేకపోయి నీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావు అంటే వాడు చెయ్యనోడో వాడో చెప్పుకుంటున్నాడు, మీరు చెప్పుకోలేకపోతున్నారు అంటే వాడు వీడు అని మాట్లాడటం ఈ సంస్కార హీనతత్వానికి నిదర్శనంగా అవుపడుతున్నది అక్కడ. అందుకే మేము మాకు పూలాభిషేకం చేసినట్టు ఉత్తగం చేయలే, రాత్రి పగలు కష్టపడి నయమనగర్ బ్రిడ్జ్ డిస్మెంటల్ చేసి అక్కడికి వెళ్ళి మొదలు పెడితే డేటు ఫోటోలు వీడియోలు ప్రెస్ సాక్షిగా నేను డిస్మెంటల్ చేసి నేను కట్టించిన మీ తీరుగా కలలల్లా ఇది రాసుకోలే, కలలల్లా కట్టినట్టు అనుకోలే, నిజంగా మేము ఫిజికల్గా కట్టించినాం అది.